ఈ నెల 1వ తేదీ నుండి 15వ తేదీ వరకు నా భూమి నా దేశం కార్యక్రమం చేపడుతున్నట్టు విశాఖ బీజేపీ అధ్యక్షుడు మేడపాటి రవీంద్ర రెడ్డి జిల్లా ఇన్‌చార్జ్ పుట్ట గంగయ్య అన్నారు. గాజువాక నియోజకవర్గ పాతకన్నవాని పాలెం బీజేపీ పార్టీ కార్యాలయంలో గాజువాక బీజేపీ కన్వీనర్ కర్ణం రెడ్డి నరసింగరావు ఆధ్వర్యంలో ముఖ్య నాయకులు సమావేశం నిర్వహించారు. भारत माता की जय। भारत माता की जय। मातरम मातरम वंदे मातरम 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 वंदे मातरम सन्यासी गारु वारु माजी सैनिक वीर चक्र अवार्ड वच्चिंदि वारिकि अदे विधंगा ई महातल्लि इद्दरु कोडुकुल्नि कानि सैन्यानिकि अंटे सैन्यंलो पंपिंचडं जरिगिंदि अंदुलो वीर ओकरु रिटैर् अयिन तर्वात वारु वीर जाबुलो उन्नारु अरे इंकोक వారు రాజస్థాన్ లో ఇప్పుడు విద్యా విధులు నిర్వహిస్తా ఉన్నారు. చాలా సంతోషం. ఈ వీర జవాను ఎవరిని కన్నా తల్లికి నా వందనాలు తెలియజేస్తున్నాను. గత రెండు రోజులుగా దేశవ్యాప్తంగా నా భూమి నా దేశం అనే కార్యక్రమం జరుగుతుంది. దీన్ని మేరీ మాటి మేరీ దేశం మీర దేశం చెప్పి ఒక కార్యక్రమం నరేంద్ర మోదీ గారు ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా భారతదేశంలోని ప్రతి ఊరు నుంచి ప్రతి మండలం నుంచి ప్రతి ఇంటి నుంచి కొంత మట్టిని సేకరించి దీన్ని ఢిల్లీలో అమృతవనం అనే ఒక వనానికి చేర్చడం జరుగుతుంది. అక్కడ అమృతవనం అనే ఒక వనాన్ని తయారు చేస్తున్నారు అక్కడ కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో. ఈ వనంలో ప్రతి ప్రాంతం నుంచి వచ్చిన మట్టిని అక్కడ సేకరించి అక్కడ మొక్కలు నాటి ఈ మట్టిని అక్కడ వాడతారు. ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ అనే నినాదంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా అనేక కార్యక్రమాలు మీకు కేంద్ర ప్రభుత్వం చేయడం జరుగుతుంది. అందులో భాగంగా ఇది కూడా జరుగుతుంది ఇప్పుడు. కాబట్టి ఇందులో ప్రతి పౌరుడు కూడా మట్టిని ఇచ్చి ప్రతి విలేజ్లో లేదంటే మనకి అర్బన్లోకి వచ్చేసరికి ప్రతి డివిజన్లోని ఇక్కడ 75 మొక్కలు నాటి ఆ మొక్కలను కూడా పెరిగే వరకు పోషించాలని చెప్పి నరేంద్ర మోదీ గారు పిలుపు ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈ రోజు గాజువాక ప్రాంతానికి